ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఈ రోజుకి 483 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 12 మంది చనిపోయారు. దీనిపై మీ స్పందన ఏంటి? కరోనా ఇంతలా విజృంభించడానికి ఇటువంటి పరిస్థితి రానికి కారణము అటు కేంద్ర ప్రభుత్వం అని కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణము. ఎందుకంటే 2 ఫిబ్రవరి రాహుల్ గాంధీ గారు స్వయంగా పార్లమెంట్లో, దాని తర్వాత బయట కూడా రానున్న రోజుల్లో ఈ యొక్క మన భారతదేశం చాలా పెద్ద పరిస్థితిని ఎదుర్కోపడుతుంది కోవిడ్ ద్వారా అని చెప్పినప్పటికీ ఆ రోజు పట్టించుకోకుండా ఎగతాళి చేసి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది ఇక్కడ రాదు అని చెప్పి, సరే ఇప్పుడు విమర్శించే సమయం కాదు, కాకపోతే జరిగిన పరిణామాలు దేనివల్ల జరిగినాయి అని కూడా ప్రజలకి తెలియజేయాలి కాబట్టి ముందుగా అది చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. ఆ యొక్క కరోనా సంబంధించి ఈ రోజుకి కూడా సరైన ప్రాపర్ ప్రజల్లో అవగాహన లేదు. ఆ మాస్కులు ఏ రకంగా పెట్టుకోవాలి, ఎటువంటి మాస్కులు ధరించాలి, శానిటైజర్లు ఏ పర్సంటేజ్ అందులో కంటెంట్ ఉండాలి, ఏది యూజ్ చేయాలి, అటువంటి అవగాహన లేకుండా కేవలం నామమాత్రానికి మాస్కులు పంపిణీ, బట్టతో తయారు చేసిన మాస్కులు, వింత విచిత్రమైన కొత్త అంటే చిన్న చిన్న స్లిమ్ మాస్కులు, అంటే కనీసం అదొక వైరస్ అని కంట్రోల్ చేయలేని మాస్కులు, నార్మల్ శానిటైజర్ అంటే నార్మల్ ఒక వైరస్ కూడా చనిపోని యొక్క కంటెంట్ లేని, ఆ మినిమం కంటెంట్ లేని ఒక శానిటైజర్స్ యూజ్ చేయడము, ఇలా అనేకమైన ఉన్నాయి. ఇటువంటివన్నీ మనం సరిదిద్దుకోకపోతే ఈ యొక్క కరోనాను ఎదుర్కోవడం చాలా తీవ్రం. ఎందుకంటే అమెరికా, ఇటలీ ఏదైతే మనకంటే చాలా వైద్యపరంగా చాలా ముందున్న దేశాల్లోనే కరోనాను ఎదుర్కోలేకపోతుంది. సో దీనివల్ల ఇంకా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేను భావిస్తున్నాను. ఒక మరి లాక్డౌన్ ఇంకా కొనసాగుతుంది, మళ్ళీ ఈ అంటే 31వ తారీఖు వరకు లాక్డౌన్ కొనసాగించే అవకాశం ఉందని కూడా మన సంకేతాలు ఉంటున్నాయి. ఈ లాక్డౌన్పై మీ అభిప్రాయం ఏంటి? 100% లాక్డౌన్ అనేది కొనసాగించాలండి. ఎందుకంటే కరోనా కొనసాగించడం తప్పకుండా మేము దీనికి ఏకీభవిస్తాం అండ్ కొనసాగించడమే మంచిది. ఎందుకంటే ప్రజల పక్షాన ఆలోచిస్తే ఈ యొక్క కరోనా వ్యాధి అనేది అంచెలంచెలుగా ఒక వ్యక్తి నుంచి ఒకే రోజు, అంటే ఒక వ్యక్తి కనీసం ఆ పరిసరాల్లో తిరిగితే ఒక వ్యక్తి దగ్గరికి దాదాపు 50, 100, 200 పోయే ఒక సంకేతాలు కనబడుతున్నాయి. కాబట్టి కంప్లీట్గా ఈ యొక్క కరోనాని కంప్లీట్గా నివారించే వరకు, అంటే కేవలం లాక్డౌన్ చేయడమే కాక ఈ యొక్క లాక్డౌన్ చేసిన తర్వాత డివిజన్ వైజ్, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో కానీ డివిజన్ అని గ్రామ పంచాయత్ తరఫున, అంటే ఒక్కొక్క డివిజన్ వైజ్ అట్లా ప్రతి ఒక్క వ్యక్తిని టెస్టింగ్ చేసి, టెస్టింగ్ కిట్ చేసి అప్పుడప్పుడు జోన్ వైజ్ డివిజన్ వైజ్ ఫ్రీ చేస్తే ఈ యొక్క కరోనా నుంచి ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. కేవలం లాక్డౌన్ తోటి కరోనా నుంచి బయటపడతామా అంటే బయటపడడం చాలా కష్టము. ఎందుకంటే ఆ ఒక కరోనా పేషెంట్లు ఈరోజు ఆ హాస్పిటల్లో జరుగుతున్న వాతావరణం, వాళ్ళని పెట్టే ఒక పద్ధతి చూసి కరోనా వచ్చిన వాడు ఇంట్లోండి సావనికన రెడీ ఉన్నాడు కానీ పోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితి లేదు. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సికా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను ఆర్జే కాజల్. సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్.